సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వాక్యం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా బాహుబలము తక్కువైనదా నా మాటని ఎడల నెరవేరునో లేదో, నా మాట మీ ఎడల నెరవేరుతుందా నెరవేరదా ఇప్పుడు చూస్తా. అందరు చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తా. దేవుడు అంటాడు, ఇప్పుడు చూడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూపిస్తాను. ఆ మాటలో పవర్ఫుల్ డైలాగ్లా నా దేవుడు ఒక ఆశ్చర్యమైన మాట విడుదల చేస్తున్నాడు. నేనేంటో, నా బలమేమిటో, నా ప్రభావం ఏమిటో, నా సత్తా ఏమిటో, నేను ప్రజల మధ్యలో చేయబోతున్న బలమైన కార్యాలేమిటో ఇప్పుడు మీరు చూస్తారు. చపలు కొట్టండి గట్టిగా, కొడవలు గట్టిగా చాపట్ల. హల్లెలూయ. ఇప్పుడు చూపిస్తాను చూడు అంటున్నాడు దేవుడు. ఆయన తలంచుకుంటే ఎడారి ఏదేనుగా మారిపోతుంది. అందరూ ఆమేనని మంచిగా. సముద్రాలు రహదారులుగా మారిపోతాయి, చేదు మధురంగా మారిపోతాయి, కొండలన్నీ అణిగిపోతాయి. ఆయన తలంచుకుంటే శత్రువులు మిత్రులుగా మారిపోతారు, ఆటంకంగా ఉన్నవారు అనుకూలంగా మారిపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎండిన కర్ర చిగురిస్తుంది, ఎండిన ఎముకలు బ్రతుకుతాయి, మునిగిపోయిన గొడ్డలి తేలుతాయి. ఆయన అనుకున్నాడా? ఆయన సవాలు చేస్తున్నాడు. నేను అంటున్నాను, ఇప్పుడు చూపిస్తాను చూడంటే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన సవాలు చేస్తే ఆయన ఎదుర్కోగలిగిన వారు ఎవరు? నేనిస్తాను అన్నప్పుడు దాన్ని ఆపగల వారెవరు? దేవుడు ఒక గీత గీస్తే దాన్ని చెరపగల వారెవరు? దేవుడు ఒక తలుపులు తీస్తే దాన్ని మూయగల వారెవరు? దేవుడు అంటున్నాడు, ఇప్పుడు చూడు ఏం చేయబోతున్నానో.